హలో అండి, అందరికి కొంచెం కొత్తగా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే సింపుల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఉడికించిన కోడిగుడ్లు 4 తీసుకుని ఇలాగ విస్కర్తో లైట్గా స్మాష్ చేసుకోండి. విస్కర్ లేకపోతే స్మాషర్తో అయినా సరే లైట్గా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం పింక్ కలర్కి వస్తున్నాయి అన్నప్పుడు 1 కప్పు పుదీనా ఆకులను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పుదీనా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత ధనియాల పొడి 1 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చేతితో నీళ్ళు తీసుకొని కొంచెం వేసుకోండి. అంటే కొంచెం లైట్గా అలాగే స్ప్లాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా వాటర్ వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 1 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా వేసిన తర్వాత ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి మనకి టమోటాలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. టమోటాలు అనేవి మనకి సాఫ్ట్గా అయిన తర్వాత స్క్రాంబుల్డ్ ఎగ్స్, అంటే మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని జస్ట్ 1-30 సెకండ్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 30 సెకండ్స్ తర్వాత సాల్ట్ చిల్లీ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అవసరమైతే కొంచెం వేసుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.